నమస్తే సార్, మీ పేరండి? నా పేరు ఎండి కరీం అండి. ఓకే సార్, రాష్ట్ర వ్యాప్తంగా మరికొద్ది రోజులు ఎన్నికలు జరగబోతున్నాయి. మీ గుడివాడ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున వెనుగండ్ల రాము గారు, అలానే వైసీపీ తరఫున కొడాల నానిగారు పోటీ చేస్తున్నారు సార్. ఈసారి ఇద్దరులో ఎవరు గెలిస్తే మీ నియోజకవర్గ అభివృద్ధి బాగుంటుందని మీరు భావిస్తున్నారు? టీడీపీ వస్తే 5 ఏళ్ళు నోట్లో కలుతాయి, వైసీపీ వస్తే కొత్తది ఎంగించుకుంటుంది తప్ప ఏముండదు. ఎందుకని సార్ అంత మాట అనేసారు? ఎందుకంటే ఉన్నాదు చెప్పాము, ఉన్నది చెప్పామండి. గుడివాడ ఏం అభివృద్ధి చెందింది? వైసీపీ పార్టీ వచ్చింది 2024 ఇది. ఇప్పుడు కూడా కరెంటు బిల్లు 2000 కరోనా టైంలో వచ్చిన టైంలో ఆ టైంలో బొగ్గు బ్లాక్లో కొన్నానని చెప్పి కొత్త దెంగుతున్నారు మాది. ఇంకేమన్నా ఉందా సార్? కొడాల నాని గారు గత 4 సార్లు ఎమ్మెల్యే గారు పనిచేశారు కదా, లాస్ట్ టైం అయితే మంత్రిగా కూడా చేశారు, మీరు ఎందుకు నా మాట మాట్లాడుతున్నారు? మేము అడిగినాక చెప్పండి సార్. ఒక మాటలో చెప్పాలంటే 2000 కరోనా వచ్చిన టైంలో బొగ్గు బ్లాక్లో కొన్నానన్నారు, అప్పుడు నాకు 1000 రూపాయలు కరెంటు బిల్లు వస్తే 500 కట్టించుకున్నారా? లేదే, 1000 రూపాయలు నేను కట్టానే. మరి బొగ్గు బ్లాక్లో కొన్నప్పుడు అప్పుడే 100 రూపాయలు ఎక్కువ తీసుకుంటే అయిపోయేదిగా. ఇప్పుడు జీవితాంతం దెంగుతున్నారే మా దగ్గర, మరి దానికి సమాధానం ఎవడు చెప్పడే? ఏం సార్ మీ గుడివాడలో అభివృద్ధి ఎలా ఉంది? కొడాల నాని ఏం చేసుకోవాలో తెలియని అభివృద్ధి, అసలు పాలు పోసుకుని పెట్టుకోవాలేక. ఏం సార్ మంత్రిగా చేశారు, అభివృద్ధి ఏం చేయలేదు ఇక్కడ? ప్రజలను అడిగితే చెప్తారు, నాకు ఒక్కడిని అడిగితే ఉంది. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, నేను ఈసారి ఎన్నికల్లో పోటీ చేయడం లాస్ట్, నన్ను మళ్ళీ గెలిపించండి కొడాల, ఆయన వెనుగల రామ గారు అమెరికా నుంచి వచ్చాడు వెళ్ళిపోతాడని అంటున్నారు, మీరు ఏమంటారు? లోకల్ అతను గెలిపించుకుంటే ఏం చేశారు? ఏం లేదుగా. సో అయితే ఈసారి అయితే అవకాశం ఇవ్వద్దు అనుకుంటున్నాను. మనిషి పుట్ట పుట్టినడైతే దానికి ఓటీ నాది ఉన్న అనుభవం మీద, నాకన్నా వయసులో నా తండ్రి వయసు కలవుతుంది. మీరు వేస్తారా? నేనా? థ్యాంక్ యూ అండి. ఏం పేరు చిన్న? నీ పేరు? పేరు మిస్టర్ మారి. ఎక్కడ ఉంటారు మీరు? గుడ్మ్యాన్ పేట గుడివాడ. ఏంటి సార్ ఇక్కడ పరిస్థితి ఏంటి సార్, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారా? ఈసారి అయితే గుడివాళ్ళు అయితే వెనుగల్ రామే. ఎలా ఉంది పరిపాలన, ఎలా ఉంది 5 ఏళ్ళ నుంచి కొడాలని ఇక్కడ మంత్రిగా కూడా చేశారు కదా? మంత్రిగానే చేశారు, అసలు ఏం చేశారండి? బస్టాండ్ అభివృద్ధి చేశాడా? ఏం చేశాడు బస్టాండ్? ఏం చేశాడు గుడివాళ్ళు? ఏం సమస్యలు? తాగునీరు సమస్య ఉందంట, నిజమేనది? చాలా ఉందండి, చాలా ఉంది. గుడ్మన్ పేట నుండి గుడివేల్లో గుడ్మన్ పేట నుండి అక్కడికి గుడివే పోలీస్ స్టేషన్ దగ్గరికి 8 కిలోమీటర్లు ఉండి ఇక్కడ నుంచి. ఏం చేశాడు? ఇక్కడ వాటర్కి అక్కడికి వెళ్ళాలా, క్యాన్ తీసుకొని ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళాలా, మోసుకొని అక్కడ నుండి రావాలా? ఏం చేశాడు అసలు గుడివాడికి? ఏం మరి రోడ్ల పరిస్థితి అండి, మేము కూడా వచ్చేటప్పుడు చూసాం రోడ్లు. ఇప్పుడు ఇటు మానికొండ మీదకి వచ్చే రోడ్డు మరి 100 అండి బాబు, కింద నుండి వెళ్తే 1 కిలోమీటర్ పైకి వచ్చేస్తుంది రోడ్డు. మానికొండ మీదకి వచ్చేదండి, ఈ నియోజకవర్గం ఈ నియోజకవర్గం 1 కిలోమీటర్ పైకి వచ్చింది రోడ్డు. గుడివాడ నియోజకవర్గం భూషణగుడి వరకు, అక్కడ నుంచి పామర నియోజకవర్గం. ఇటు మానికొండ వైపు పామర ఎందుకు వస్తుంది? ఇటు నుంచి వెళ్తుంటే ఇప్పుడు కొండాల నాని గారిది ఇటు నుంచి వెళ్తుంటే ఎక్కడ వరకు? నియోజకవర్గం భూషణగుడి వరకే కదా. అంతేనా? అక్కడ వరకు బాగానే ఉంది, అక్కడ వరకు బాగానే ఉంది. మంత్రిగా చేసినటువంటి వ్యక్తి ఇప్పుడు గుడివాడ ప్రజలు విజయవాడ వెళ్ళాలి. నేను వేరేను కాదు, నాకు పార్టీల గురించి వెనకలిద్దు వస్తాను. నాకైతే పార్టీల గురించి నాకు తెలియదు, నేను ఢిల్లీ సర్వీస్ చేత కూరగాయలు వేసుకొస్తాను కాబట్టి. నాని గారి నియోజకవర్గం భూషణగుడి వరకు బాగానే ఉంది, అక్కడ నుంచి పామర నియోజకవర్గం. అటు పామర ఎందుకు వస్తుందండి? ఏమన్నా మీరు మానుకొండ కంకిపాడు అవన్నీ చెప్పారు కదా, పునాదిపాడు, పునాదిపాడు వరకు ఎన్ని నియోజకవర్గాలు కలుపుతుంది? ఇప్పుడు గుడివాడ నుంచి కంకిపాడు వరకు ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయి అది చెప్పండి. ఎన్ని? ఇప్పుడు మీ వరకే చూసుకోవడం చెప్పండి. 3 ఉన్నాయి. నానిగారిది ఎక్కడ ఎన్ని వరకు నియోజకవర్గాలు? ఎక్కడ వరకు నియోజకవర్గం? నానిగారిది ఎన్ని ఊళ్ళ వరకు నియోజకవర్గం మీరు చెప్పండి. ఎక్కడ వరకు ఇటు? ఇప్పుడు అట్లా కాదు సార్, నేను చెప్పేది ఒక్క నిమిషం, నేను చెప్పేది వింటారా అంటారా? మీరు చెప్పేది నేను విన్నాను. నేను అంటుంది మంత్రిగా ఇప్పుడు కృష్ణా జిల్లాలో మంత్రిగా చేసినటువంటి వ్యక్తి మాకేనా మంత్రిగా చేసిన గారిది ఎక్కడ వరకు నియోజకవర్గం? అంటే నియోజకవర్గం వరకే చూసుకుంటారు మంత్రిగా చేసినటువంటి వ్యక్తి? ఇప్పుడు ఆయన నియోజకవర్గం ఆయన చూసుకుంటారు, అవతల నియోజకవర్గం చూసుకోవాలి కదా. అవతల నియోజకవర్గం ఉంది. ఇప్పుడు భూషణగొండ నుంచి కళాభవన్ వరకు కైలి అనిల్ కుమార్ గారు ఉన్నారు, ఆయన చూసుకోవాలి ఆ రోడ్లు. మరి ఆయన వైసీపీని ఆయన కూడా మీ వైసీపీ పార్టీ? నేను వేరే అనుకోవట్లా, నేను కించపరిచే విధంగా కాపుచున్నా. ఏం చేశాడు? ఏం చేశాడండి? గెలిచాడు? ఏం చేశాడు? 4 సార్లు గెలిచాడు. 4 సార్లు గెలిచాడు. ఏం చేశాడు అసలు గుడివాడ? ఏం చేశాడు? ఏం చేయలేదు. నమస్తే పెద్దన్న, మీ పేరు? నా పేరు బాబుజీ. బాబుజీ గారు ఏం చేస్తుంటారండి మీరు? నేను ప్రోగ్రాములు పెడతాను. ఏం ప్రోగ్రాములు అండి? నాటకాలు, బ్యాండ్లు, డోలక్. ఓకే పెద్ద, ఎక్కడ ఉంటారు మీది, ఏ నియోజకవర్గం? ఇక్కడే గుడివాడ. గుడివాడ పెద్ద. రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్షన్లు రాబోతున్నాయి,
మీ గుడివాడ నియోజకవర్గంలో తెలుగుదేశం తరఫున వెనుగండ్ల రాము గారు, వైసీపీ తరఫున కొడాల నాని గారు పోటీ చేస్తారు సార్. ఈసారి ఇద్దరు ఎవరు గెలవాలనుకుంటున్నారు? రాము గారు సార్. రాము గారు ఎందుకని సార్? ఎందుకంటే పరిస్థితులు అప్పట్లాగా లేవు, రోడ్లు లేవు, నీళ్లు లేవు, ఇబ్బందులు. కొడాల నాని గారు ఏం చేయలేదు, 20 ఏళ్ళుగా ఆయనే ఉన్నారు ఇక్కడ ఎమ్మెల్యే. అప్పుడు బాగా చేశాడు, వైసీపీ ఇచ్చాక ఏం పట్టించుకోవాలి, ఏం పట్టించుకోవాలి. అసలు రోడ్లు ఎలా ఉన్నాయి, మీరు అన్ని తిరుగుతారు? మరి దారుణం, ఇక్కడే కాదు ఆంధ్రప్రదేశ్లో ఏ రోడ్లు ఒక 5 వేలు తప్ప మామూలు రోడ్లు అసలు లేవు. మరి మీ గుడివాడ పరిస్థితి ఏంటి, అసలు ఎలా ఉంది ఇక్కడ? కొడాల నాని గారు మంత్రిగా కూడా చేశారా? ఎమ్మెల్యేగా అయితే ఏమైనా నిధులు రాలేదనుకోవచ్చు, మంత్రిగా కూడా చేశారుగా, ఏంటి చేశారు? ఎంతో మరి ఆయన ఈసారి మాత్రం చిన్న చూపే చూశారు. నియోజకవర్గంలో ఎవరికి నీళ్ళు సమస్య ఉందండగా? బాగా ఇప్పుడు అక్కడ ఇచ్చారండి నీళ్లు లేవు. ఇప్పుడు మేము అక్కడికి వెళ్ళాము, అంటే మాకు వెళ్ళాము రాదు రాలేదు, మా పిల్లలకు వస్తే వెళ్ళాము అద్దెలకి, అక్కడ మంచినీళ్ళు లేవు, ఈ ట్రాక్టర్లతోనే పోస్తున్నారు. మరి డ్రైనేజీల సమస్య ఏంటి, రోడ్లు ఏమి మరి ఎట్లా ఉన్నాయి? ఏంటి రోడ్లు ఉన్నాయి, ఇంకా వర్షాలు వస్తే ఇక మొత్తం అంతా ఇక కొట్టుకోవడం ఏమి లేదు, వాసనే. మరి వెనగండ్ల రాము గారు గెలుస్తారంటున్నారు, ఎందుకని గెలుస్తారు? ఆయన కొత్తగా వచ్చాడు, ఆయన చేస్తాడని నమ్మకం. మరి తిరుగుతున్నాడు అసలు ఇక్కడ ఆయన? బాగా ప్రచారం బాగుంది, ఆయనకి స్పందన కూడా బాగుంది. ఏమైనా చేశాడు అసలు ఇక్కడ ఆయన? ఏం చేసినా ముందు చేసింది లెక్క రాదు కదండి, ఆయన పదవులు వచ్చాక చేసింది లెక్క వస్తుంది. అంటే గెలవపైన ఏవో చేశాడని అంటున్నారు? చేశాడు ఆయన 2 సంవత్సరాలు బట్టి ఏదన్నా ఇబ్బంది వచ్చింది అన్నాడు, వీళ్ళతో పరమరాశించడం మంచి పనులు చేసుకొస్తున్నాడు. ఈసారి అయితే ఆయన గెలుస్తాడు, ఈసారి కంపల్సరిగా ఆయన. జనం అందరూ అదే అనుకుంటున్నారా? 100%. కొడాల నాని మీద లేదు ఈసారి? లేదు లేదు, బాగా తగ్గింది. లేకపోతే ఆయన వెనకాల ఓ జనం ఈ పాటికి షరత చుట్టూ ఉండేవాడు, అట్లాంటిది అసలు అటు వెళ్ళి రాట్ల. అక్కడ పేట ఉంది, గుడ్మెన్ పేట, వాళ్ళు అస్సలు ఓ ఇక్కడే ఉండేవాడు, అట్లాంటి వాళ్ళు అస్సలు వాళ్ళు వెనకే ఉంటారు. థ్యాంక్ యూ పెద్ద. నమస్తే అన్న, మీ పేరు? అనిల్ కుమార్ కందుల. అనిల్ కుమార్ గారు ఏం చేస్తుంటారు సార్? మీరు సాఫ్ట్వేర్ అండి. సాఫ్ట్వేర్ సార్, మీరు ఎక్కడ ఉంటారు, ఏ నియోజకవర్గం? మీరు మోటూరు అండి. మోటూరు. మోటూరు మీది గుడివాడ నియోజకవర్గం? గుడివాడ నియోజకవర్గం సార్. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు రాబోతున్నాయి, మీ గుడివాడ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున వెనుగండ్ల రాము గారు, వైసీపీ తరఫున కొడాల నాని గారు పోటీ చేయబోతున్నారు సార్. ఇద్దరులో ఎవరు ఎమ్మెల్యేగా గెలిస్తే మీ ప్రాంత అభివృద్ధి బాగుంటుందని మీరు భావిస్తున్నారు? ఆబ్వియస్లీ కొడాల నాని కాదండి, గత 20 సంవత్సరాల నుంచి డెవలప్మెంట్ లేదు గుడివాడ, వెనుగండ్ల రాము గారు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను నేనైతే. ఏంటి సార్ ఇప్పుడు మినిస్టర్గా కూడా చేశారు కానీ డెవలప్మెంట్ లేదని ఎందుకంటున్నారు మీరు? డెవలప్మెంట్ కనిపించట్లా లేదంటే ఇప్పుడు మీకు అర్థం కావట్లేదు, గత 20 సంవత్సరాల నుంచి ఏం లేదు అసలు. ఏం సమస్యలు ఉన్నాయి సార్ ఇక్కడ? సారీ అన్న నేను చెప్పలేను. సో డెవలప్మెంట్ అయితే అభివృద్ధి అనేది కనిపించలేదు? లేదు. ఓకే, మీరు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్గా చేస్తున్నారు, ఎక్కడ పనిచేస్తుంటారు మీరు? నేను హైదరాబాద్. ఏం మరి ఇక్కడ ఏం కంపెనీస్ అవి తేలదా? కంపెనీస్ అయితే తేలదు కదా, మరి అంతా అప్పుల్లోనే ఉంది, మేము కట్టే ట్యాక్సీలే జనాలు ఎత్తున్నారు తీసుకెళ్ళి. కొడాల నాని గారు అయితే ఈసారి కష్టం. అవును. థ్యాంక్ యూ అన్న.